ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ విషయం నేను ఈ ప్రపంచానికి తెలియపరచాలి అనుకున్నాను. రోజా, కోర్టులో అబద్ధాలు చెల్లవు. ఆర్డర్ ఆర్డర్! కోర్టు నియమాలు సాంప్రదాయాలు పాటించి మీరేదైనా చెప్పాలనుకుంటే బోల్లోకి వచ్చి చెప్పండి. యువర్ ఆనర్, నిత్యకి పద్ధతులు, సాంప్రదాయాలు, గౌరవ మర్యాదలు తెలియవు. రోజా, పిచ్చి పిచ్చిగా వాగ్గు, నీ బండారం మొత్తం బయట పెడతాను. అమ్మా, మీరిద్దరూ గొడవ పడ్డానికి ఇది ఇల్లు కాదు, కోర్టు. విచారణ కొనసాగించండి. యువర్ ఆనర్, ఈ కేసులో సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటిని కోర్టుకు సమర్పించండి. తప్పకుండా యువరాణా. ఈ రోజా మా నాన్న సారంగపాణి కూతురు కాదు. తనకి మా కంపెనీ మీద ఎలాంటి అధికారాలు లేవు. అలా అనటానికి రుద్ర అనే సాక్షిని ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కోరుతున్నాను. యో నాన్న, ఈ కేసుకి ఆ రుద్రాకి అసలు సంబంధం ఏంటి? ఉంది యువరాణ. లేదు యువరాణ. పర్మిషన్ గ్రాంటెడ్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చెప్పండి రుద్ర గారు, మీ తండ్రి గారి పేరేంటి? చెప్పండి. మా నాన్న పేరు సుధాకర్. ఇదంతా ఒక డ్రామా, ఒక ప్లాన్. తనకి నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధమే లేదు. ఉంది. యువరాణ, ఈ కేసుకి సంబంధించిన కీలకమైన సాక్ష్యాన్ని చూడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. Yes, proceed. ఆ ఫైల్లో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఎవరిదో రుద్రని అడగండి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా నాన్న సుధాకర్. రుద్ర, తను మీ నాన్న ఏంటి? అవును, మా నాన్నే. జడ్జి గారు, ఈ సుధాకర్ గారు ఈ రుద్రకి తండ్రి కాదు. ఈ కేసుకి ఆయనకి సంబంధమే లేదు. ఉంది రోజా, ఉంది.
వెయిట్ అండ్ సీ. జడ్జ్ గారు, ఆ ఫైల్లో కొన్ని పాతవి బర్త్ సర్టిఫికేట్, స్కూల్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా గమనించండి. అందులో రోజా తండ్రి పేరు రాసుంటుంది. ఇదేంటి, ఈ రోజా తండ్రి పేరు కూడా సుధాకర్ అని ఈ రికార్డ్స్ లో ఉన్నాయి? అవి తప్పు సర్టిఫికెట్లు, ఫేక్ డాక్యుమెంట్స్. మా నాన్న సారంగ పాణి గారే. కోర్టులో అబద్ధాలు ఆడొద్దమ్మా. ప్రభుత్వం జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్, స్కూల్లో నమోదు చేసిన రికార్డులు తప్పుగా ఉండవు కదా? యువరాణ, అసలు ఈ రోజా సుధాకర్ కూతురైతే సారంగ పాణి గారి కూతురుగా కొనసాగటం చట్టవిరుద్ధం. ఈ కంపెనీకే తనకి ఎలాంటి సంబంధమూ లేదు. ఇదంతా ఫ్రాడ్ అని తేలిపోయింది కదా. ఈ కోర్టుని గంటసేపు వాయిదా వేస్తున్నాను. రుద్ర, ఏంటి రుద్ర? రుద్ర, ఏంటిది, ఏంటి నాటకాలు, ఎందుకు ఈ అబద్ధాలు? హలో, నాటకాలు అబద్ధాలు నీవి. నువ్వు సుధాకర్ నాన్న కూతురువా? నువ్వు కూడా ఆయన కూతురువే కదా రోజా. షట్ అప్, షట్ అప్ రుద్ర. ఈ సాక్ష్యాలేంటి? ఎందుకు ఇదంతా? మా అమ్మ, మా అమ్మ మీద నువ్వు నిందలు వేస్తున్నావు కదా. ఈ కన్నీళ్లతో నిజాలు అబద్ధాలవు. నీ తల్లి మా నాన్నతోనే నిన్ను కన్నది. నోరు పోయ్. ఏంటి కొడతావా? నువ్వు ఒక్కసారి కొడితే నేను 10 సార్లు కొడతాను. మీ అమ్మ పాపమని తెగ బాధపడుతున్నావు కదా, మరి మా అమ్మ గురించి ఆలోచించావా? నీకోసం, మీ అమ్మ కోసం మమ్మల్ని వదిలేసి వచ్చాడు. మా అమ్మ రోజు మా నాన్నకి పూజ చేస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. చూడమ్మా, నీ భర్త కనిపించట్లేదు అంటే ఏం చెప్పాలో తెలియక మా అమ్మ ఇన్నాళ్ళు తలంచుకుంది, ఇప్పటికీ అలాగే బ్రతుకుతుంది. నీకోసం, మీ అమ్మ కోసం నన్ను, మా అమ్మని, మా నాన్న వదిలేశాడు, మాకు ద్రోహం చేశాడు. నీకు శిక్ష పడలేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ రుద్రాణి మిమ్మల్ని వదిలిపెట్టదు. నీ అంతం చూస్తాను.
అది సంగతి.